करीमनगर लो बीजेपी आध्वर्यम लो हिंदू एकता यात्र निर्वहिस्तुन्नारु इप्पुडु लाइव चूद्दाम చాటాలని ప్రధాన ఉద్దేశంతో సాగుతున్న యాత్రనే ఈ హిందూ ఏకతా యాత్ర నిన్న స్టార్ట్ చేసిన కొంతమంది కర్ణాటక ఎన్నికలు అయిపోయినాయి హిందూత్వం మాట్లాడొద్దన్న హిందూత్వం పనికిరాదన్న కర్ణాటకల హిందూత్వం పార్టీకి పారలేదన్న కొంతమంది ఒక సెక్షన్ మీడియా కొన్ని రాజకీయ పార్టీలు ఇక హిందూత్వం మాట్లాడకండి హిందూత్వం మాట్లాడటం మీరు అధికారం రాదు కర్ణాటకలో ఓడిపోను హిందూత్వం అంతా ఇలా హిందూత్వానికి మణిగాడ లేదు అన్నట్టున్నాన వాస్తవం అన్నది వాస్తవం అన్న ఇవాళ అవకాశం దొరికింది ఎవడైతే మొరుగుతుండో ఎవడైతే వాగుతుండో ఒక్కసారి కరీంనగర్ గడ్డ మీదకి తిరిగి చూడండి అన్న హిందూ సమాజ సంఘటిత శక్తి ఏందో ఇక్కడి నుంచి టవర్ దాటిందన్న హిందుత్వ దమ్ము ఉందా లేదన్నా హిందుత్వం గురించి మాట్లాడాలా లేదన్నా హిందూ సమాజం సంఘటితమై ఉందా లేదన్నా హిందూ సమాజం జాగృతమై ఉందా లేదన్నా ఈ హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ఈ కుహన సెక్యులర్ వాదులకు చెప్పడానికి ఈ హిందూ ఏకతా యాత్ర అవసరం లేదన్నా అరే 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి అంటారన్న ఇంకా 5 నెలలు టైం ఉందన్న 5 నెలలు మీరు భరిస్తారు కావచ్చారని నేను భరించరన్న మీరు భరిస్తారు కావచ్చు నేను భరించరన్న ఎవడైతే 15 నిమిషాలు సమయం ఇస్తే మనల్ని నరికి చంపుతానడో రోడ్ల మీద ఉరికిచ్చే రోజులు కేవలం 5 మంత్స్ కర్ణాటకలో ఏమందన్న కాంగ్రెస్ పార్టీ గెలిచినక ఏమందన్న కాంగ్రెస్ పార్టీ గెలిచినక ఇయల పాకిస్తాన్ పార్టీ తీవ్రవాదులు ఒక వర్గం వాదులు నిన్న స్టార్ట్ చేసిరన్న వాళ్ళ నినాదం తెలుసా అన్న ఏంటిదో పాకిస్తాన్ జిందాబాద్ పాకిస్తాన్ జిందాబాద్ అన్న కర్ణాటకలో ఇలా హిందూ ధర్మ రక్షకులు హిందూ ధర్మం గురించి ఆలోచించే పార్టీ కర్ణాటకలో పాలించకుంటే ఆ రాష్ట్రంలో మారు మ్రోగుతున్న నినాదం జై శ్రీరామ్ నుంచి భారత్ మాతకి జై నుంచి ఈ రోజు వారు మాట్లాడుతున్న నినాదం మొరుగుతున్న నినాదం ఏంటంటే పాకిస్తాన్ జిందాబాద్ అటన్న కర్ణాటక ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారన్న దీనికోసం ఆమెమ గెలిపించింది ఏమైందన్న ఒక్క రాష్ట్రంలో ఎన్నికల్లో గెలవకుంటే ఏమవుతుందన్న 15 రాష్ట్రాలు ఉందన్న 15 రాష్ట్రాల్లో మనం అధికారంలో ఉన్నా 15 రాష్ట్రాల్లో హిందూ కర్ణాటకలో ఓటీ మొత్తం హిందూ ధర్మం ఓడిపోయిందట తెలంగాణలో ఉంటది కదన్న అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు 5 మంత్స్ టైం ఇరన్న మా బైసాబ్కు మన హేమంత్ బిశ్వశర్మ గారు మాటిస్తారు కదన్న ఒక్కసారి బైసాబ్